పార్వతీపురం అన్యం జిల్లా చంద్రబాబు దిష్టబొమ్మ దగ్ధం చట్ట వ్యతిరేకం చట్టాలను కాపాడవలసిన ప్రజాప్రతినిధి అలజంగి జోగారావు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడం సిగ్గుచేటు. నిన్న చంద్రబాబు దిష్టబొమ్మను వైసీపీ నాయకులు నర్సీపురం మెయిన్ రోడ్పై దగ్ధం చేయడంపై టీడీపీ నాయకులు ద్వారపరెడ్డి జగదీశ్ ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. చంద్రబాబు పేదలకు ఒక సెంటు స్థలం చాలదు, 2 సెంట్లు ఇవ్వండి అడిగితే వైసీపీ ప్రభుత్వానికి తప్పుగా కనపడిందా అని ప్రశ్నించిన జగదీష్, పేదలంటే వైసీపీ ప్రభుత్వానికి చులకన, టీడీపీ హయాంలో తీర్పు ఇళ్లకు మంచి డిజైన్ ఇచ్చాం. ఇంతవరకు చాలా మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ ఇలాంటి చర్యలు ఎప్పుడు లేవు. అంచేత మరి ఏమనుకుంటా ఉన్నారో, ఆయనకి జనం లేకపోతే ఇంకోలా చేయొచ్చు. మొన్ననే మేము పాదయాత్ర చేసుకుంటా ఉంటే చూడలేక భరించలేక అక్కడ ఒక చెత్త పని చేశారు. చెత్త పనులు చేయడం వాళ్ళకి అలవాటు. అక్కడ ఒక జగనన్నకి చెప్దామని ఒక ఇది పెట్టి 4 వాటర్ ప్యాకెట్లు పెడితే దాహంకి ఎవరైనా వెళ్తారు. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వాయిస్ని ట్యాగ్ చేసి దానికి నేను మతాన్ని చూడను, చట్టాన్ని చూడను, పార్టీలను చూడను అని ఏదో ఆయన ఆవేశపడిపోయింది ఇచ్చి ఇవన్నీ బేరీ చేసుకోండి. పదవి శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ప్రజల్లో మనం ఎంత బాగున్నామో, ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గ ప్రజల నాడి మీకు తెలియదు. మొన్నేదో వేవ్లో గెలిచారు, వేవ్లో గెలిచినంత మాత్రాన్ని మీకు అన్ని తెలుసుకొని అనుకోకండి. ఇక్కడ ప్రజలు శాంతి కామతలు, ఎలాంటి అరాచక చర్యలను కూడా ఇక్కడ భరించలేరు, అధికార తాలూకా ఒత్తిడిని కూడా భరించలేరు. అది తెలుసుకుంటే గౌరవం ఉంటుంది, అధికారం మళ్ళీ రాదు, ఖచ్చితంగా మీరు ఓడిపోతారు. అందుకే